చంద్రుడా మళ్ళీ జన్మ ఎత్తిరా మహాత్ముడా మీ అందరూ కూడా మా మేనేజ్మెంట్ తరఫున మా యొక్క కృతజ్ఞతలు. ఏదైతే మన గత సంవత్సరం స్కూల్ తీసుకున్నామో ఇప్పటికీ ఫస్ట్ అకాడమీ తల్లిదండ్రులకు వారి పిల్లలను ఏ విధంగా తీర్చిదిద్ది ఇవ్వాలి అని మేనేజ్మెంట్ అనుకున్నదో దానికి వారి యొక్క టీచర్స్ బృందం ఎల్ల వేళలా మా మేనేజ్మెంట్కు సపోర్ట్ చేస్తూ ఎప్పటికప్పుడు మేము చెప్పిన వాటిని తూచ తప్పకుండా మాకు చూపిస్తున్నారు. దానిలో మా యొక్క టీచర్ బృందానికి గౌరవ ప్రిన్సిపల్ గారికి మా యొక్క మేనేజ్మెంట్ వారి తరఫున మరొకసారి శుభాకాంక్షలు తెలియజేయడం జరుగుతుంది. అలాగే మా మిత్రులు మధుసూదన్ కానీ కోప్షన్ కానీ ఎంపీపీ కానీ కొంచెం శంకరన్న కానీ అలాగే మండలిలో ఉన్న ప్రజాప్రతినిధులు కానీ ప్రతి ఒక్కరూ మన స్కూల్కు పేరు పేరున వారి సహాయం చేయడం జరిగింది. రోడ్డుగూడెం పోయినప్పుడు శంకరన్న అక్కడ స్కూల్లో మనకు కావాలి అంటే ఒక 40 నుండి 50 మంది పిల్లలను అతను చేర్పించడం జరిగింది. అలాగే కవ్వాల్లో అన్నకి ఇట్లా ప్రాబ్లం ఉంది అంటే వెన్నుదన్నుగా మనకు నిలవడం జరిగింది. లోకల్లో మన మధుసూదన్ గారు ఎప్పటికప్పుడు మనకు నాకు నేర్పుతూ కొత్త టెక్నాలజీని ఇస్తూ నాకు చేదోడు వాదోడుగా ఉండడం జరిగింది. అలాగే మనకు మన దగ్గర చదువుతున్న పిల్లలు కార్పొరేట్ స్థాయిలో ఉండాలనే ఉద్దేశంతో మనకున్న కంపెనీలను మనం రిక్వెస్ట్ చేస్తే వాళ్ళు 6 to 10 వరకు కూడా మన పిల్లలకు డ్రెస్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. అలాగే ఐఐటి నీట్ కూడా ఓన్లీ బుక్స్ డబ్బులను మాత్రమే కలెక్ట్ చేయమని చెప్పినాము. టీచర్లకు కానీ వాళ్ళకి పెడుతున్న డబ్బులను ఎట్టి పరిస్థితులు రూపాయలు బుక్స్ డబ్బులు మాత్రమే కలెక్ట్ చేయడం జరుగుతుంది. అదే కార్పొరేట్ స్కూళ్లలో లక్షల కొద్ది ఫీజులు వసూలు చేస్తున్న ఈ రోజుల్లో మనం చక్కటి విద్యను తక్కువ ఖర్చుతోటి వాళ్ళకి ఇచ్చి వాళ్ళ భావి భారత పౌరులుగా తీర్చిదిద్ది వాళ్ళు రోడ్డు మీద మనం కనబడ్డప్పుడు సార్ నేను మీ స్కూల్లో చదువుకున్నా అంటే ఆ సంతృప్తి మాకు సరిపోతుంది అనేది మా యొక్క ముఖ్య ఉద్దేశం. అలాగే మనం బిల్డింగ్ కూడా పెంచడం జరిగింది. న్యూ బెంచెస్ కూడా చేంజ్ చేసాం. నెక్స్ట్ లో డిజిటల్ క్లాసులు కూడా మనం పెట్టదలుచుకున్నాం. అలాగే మనకు వేరే కర్ణాటక నుంచి కూడా ఒక మేడంను గారు సౌమ్యుడు అడ్మిన్ గా సార్కు చేదోడు వాదోడుగా మేడం ఉంటదని చెప్పి కూడా మేము ఆశిస్తున్నాం. దీని ద్వారా మేడం ను కూడా ఒకసారి మీకు డయాస్ మీదకి పిలిచి మీ అందరికి కూడా పరిచయం చేస్తాను. మేడం గారు నాకు హైదరాబాద్ లో కలిసినప్పుడు మేడం మీరు విద్యను అందించే మీరు మా టీచర్స్ కు మీరు చేదోడు వాదోడుగా ఉండాలి, మీరు మా జన్నారం రావాలి అంటే మారుమూల ప్రాంతం ఉంది అడవి ఉంది అంటే లేదు మేడం మా ప్రేమ అభిమానం చూడండి అని చెప్పినప్పుడు 2 సార్లు మేడం వచ్చి చూసి తర్వాత ఈ రోజు మన దగ్గర జాయిన్ కావడం జరిగింది. ఆ మేడం ద్వారా కూడా మనం ఇంకా కొత్త టెక్నాలజీ మీరందరూ కూడా ఎక్కువ ఉన్నవాళ్ళు జరుగుతుంది. ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితులలో పాత లెక్క మనం బోర్డు మీద చదువు చెప్తే నేర్చుకునే పరిస్థితి లేదు. మొత్తము అత్యాధున టెక్నాలజీ ఇవాళ రేపు మనకు అవుతుంది కాబట్టి దాని అనుసంధానంగా మనం బయలుదేరాలి కాబట్టి దాని అనుగుణంగానే మనల్ని మేడంను ఈరోజు జాయిన్ చేసుకోవడం జరిగింది. అలాగే మన డ్యాన్స్ మేడం వరంగల్ నుంచి మన జన్నారం మారుమూల ప్రాంతంలో ఆమె సేవలు అందించి ఇవాళ మనం డ్యాన్స్ చూస్తున్నామంటే ఆమె వారం నుంచి అహర్నిశలు కృషి చేయ ఫలితమే మనం ఈరోజు ఆస్వాదించడం జరిగింది. ఇక్కడ పనిచేస్తున్న ప్రతి టీచర్లు వారి వారి బాధ్యతలు నిర్వహించడంతో మనం ఈరోజు మండలిని సగర్వంగా తలెత్తుకునే పరిస్థితి మన లెటర్లేదని చెప్పి నేను చెప్పదలుచుకున్నాను. అలాగే మనకు అహర్నిశలు కానీ తర్వాత శరణ్యం కానీ ఇద్దరు పీటీలు కానీ
ఏ టీచర్స్ అయితే ఉన్నారో వాళ్ళ వల్ల ఇన్చార్జ్లను సమర్థవంతంగా నిర్వహించి పేరెంట్స్ అడుగుతున్న ప్రతి దానికి మీరు వారికి సమాధానం చెప్తూ వాళ్ళని కన్విన్స్ చేస్తూ వాళ్ళ పిల్లలను ఎప్పటికప్పుడు మీరు తీర్చిదిద్దుతూ వాళ్ళు కోరుకున్న ఏదైతే వాళ్ళు కోరుకొని మన స్కూల్ కు పంపించిండ్రో వాళ్ళు సంతోషపడే విధంగా మీరు తయారు చేస్తారని చెప్పి కూడా నేను ఆశిస్తున్నా మీరు కష్టపడుతున్న ఫలితం మీ పల్లెల్లో మీకు కనబడుతుందని చెప్పి నేను ఆశిస్తున్నా అలాగే 6 టు 10 టీచర్లు గాని 1 టు 5 టీచర్లు గాని ఎల్కేజీ యూకేజీ నర్స్ టీచర్లు గాని వాళ్ళందరికీ పేరు పేరున మా మేనేజ్మెంట్ తరపున మరొకసారి మేము శుభాకాంక్షలు తెలియజేస్తూ మళ్ళీ ఎప్పటికీ కూడా మన లిటిల్ హ్యాండ్స్ ఈ రోజు 1300 1400 ని స్ట్రెంత్ నెక్స్ట్ ఇయర్ లో మనం 1800 చూపెట్టుకొని ఇక్కడికి వచ్చిన గౌరవ ప్రజాప్రతినిధులందరూ కూడా వాళ్ళందరి మన్ననలు పొందుతూ వారిలో మనం ఎప్పుడు వారి ఏదైతే వాళ్ళకు మనం అనుసంధానంగా మనం ఉంటామో ఆ రోజే మన స్కూల్ కూడా ఇంకా ముందుకెళ్ళడం జరుగుతుంది ఎవరిని నొప్పించక ఎవరైనా పేరెంట్స్ ఒకసారి వాళ్ళు ఏదో కోపం మీద మన దగ్గరికి వచ్చినప్పుడు కూడా మనం నవ్వుతూ సమాధానం చెప్పాలి తప్ప మనం కూడా కోపంగా సమాధానం చెప్పకూడదు వాళ్ళది వాళ్ళకే అనిపిస్తుంది ఒకసారి కాకుండా ఒకసారైనా నేను టీచర్ ఇలా అనుకుంటూ ఉంటే బాగుండని వాళ్ళు అనుకున్నప్పుడు మీ దగ్గరికి తిరిగి మళ్ళీ వాళ్ళు రావడం జరుగుతుంది తప్ప ఏదో ఉద్దేశం మీరు ఎవరు చెప్పుకోవద్దు అందరూ కూడా మీరు చేస్తారని చెప్పి ఆశిస్తూ ఈ అవకాశం అందరికీ థ్యాంక్ యూ